క్లాస్ విద్యార్థులు మీ ముందుకు రాబోతున్నారు మీ అందరూ కొంచెం శ్రద్ధగా వినండి ఓకేనా ఓకే అని పరిచయం భూమిని కాపాడుదామంటూ మీ ముందు రాబోతున్నారు మా సెల్ఫ్ క్లాస్ చిన్నారులు లే 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 హా 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 నేను సూర్యుని నుండి వచ్చే అతి ప్రమాదకరమైన సూర్యకిరణాన్ని నేను భూమిని వచ్చి చేరానంటే భూమి మీద ఉన్న జీవుల పని ఫట్ అయ్యో నన్ను ఎవరో ఆపుతున్నారే ఓహో ఓజోన్ నువ్వేనా నేను ఏదో ఒక రోజు తప్పనిసరిగా వచ్చి భూమిని చేరుతాను నేను సూర్యుని నుండి వచ్చే అతి ఉపయోగకరమైన సూర్యకాంతిని నా కాంతితో మొక్కలు కిరణజన్య సంయోగ క్రియను జరిపి సమస్త జీవరాశికి ఆహారాన్ని మరియు ఆక్సిజన్ని సరఫరా చేస్తాను చాలా వేడిగా ఉంది ఈ ఫ్యాన్ గాలి నాకు సరిపోవడం లేదు ఏసీ వేసుకోవాల్సిందే వద్దొద్దు ఏసీ వాడకాన్ని తగ్గించండి లేదంటే సిఎఫ్సీ వాతావరణంలోని ఓజోన్ పొరను క్షీణింపజేస్తుంది నువ్వెంత చెప్పినా నేను వినను ఏసీ వేసుకోవాల్సిందే అబ్బా నాకు చాలా దాహంగా ఉంది ఇప్పుడు నేను ఫ్రిజ్ లో వాటర్ తాగాల్సిందే వద్దండి దీనిని కూడా సిఎఫ్సి వాతావరణంలోకి వదిలవుతుంది నువ్వు ఎంత చెప్పినా నేను వినను ఇప్పుడు నేను ఫ్రిజ్ లో వాటర్ తాగాల్సిందే ఎంత బాగా రెడీ అయ్యానో పెర్ఫ్యూమ్ వేసుకోవాల్సిందే వద్దొద్దు దీని నుంచి కూడా సిఎఫ్సి వాతావరణంలోకి విడుదలవుతుంది నువ్వెంత చెప్పినా నేను విన్ను నేను పెర్ఫ్యూమ్ వేసుకోవాల్సిందే ఇది ఎంత మంచి అవకాశమే ఓజోన్ పొర మొత్తం క్షీణించింది ఇప్పుడు నేను హ్యాపీగా భూమిని చేరవచ్చు అయ్యయ్యో నా స్కిన్ అంతా ర్యాషెస్ వచ్చేసాయే అవును నాకు కూడా అవును నాకు కూడా ఎందువల్ల ఇలా జరుగుతుంది చెప్పిన సిఎస్సి విడుదలయ్యే హోమ్ అప్లయన్స్ ని తగ్గించమని వీడు మాట వినలేదు కాబట్టి మీకు స్కిన్ అలర్జీ వచ్చింది సారీ ఇంకెప్పుడు ఇలా చెయ్యను దీని గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిద్దాం